సార్, తెలంగాణలో తాజాగా మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన చేయడం జరిగింది. డెవలప్మెంట్ లో భాగంగా రూడుపైన ఉన్నటువంటి మసీదులు కానీ గుడులు కానీ ఏవైనా చర్చిలు లాంటివి ఉంటే తొలగిస్తామని చెప్పి చెప్తున్నమాట. కానీ దీనిపై బీజేపీ ఏం సీరియస్ గా స్పందించట్లేదు సార్, ఎందుకని? యాక్చువల్గా కేసీఆర్ అసెంబ్లీలో వివేకానంద, సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నలు అడిగారు. ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకి హైదరాబాద్లో పెరిగిపోతున్నాయి కదా, దీని గురించి మీరేం చేస్తున్నారు? ఆ వాళ్ళకి సమాధానంగా కేసీఆర్ కేటీఆర్ ఏం చెప్పారంటే, మేజర్ ప్రాబ్లం హైదరాబాద్లో కానీ లేకపోతే మిగతా టౌన్స్లో కానీ తెలంగాణలో ఏంటంటే, చాలా బిజీ రోడ్లలో రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి టెంపుల్స్ కావచ్చు, మసీదులు, లేకపోతే దర్గాలు లాంటివి ముస్లింలకు సంబంధించిన కావచ్చు, లేదా క్రిస్టియన్ చర్చిలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. వాటిని మేము తొలగించబోతున్నాం, తొలగించి ట్రాఫిక్ సమస్యల్ని క్లియర్ చేస్తాం, అవసరమైతే ఈ తొలగింపుకు ఒక చట్టం కూడా తీసుకొస్తామనేది కేటీఆర్ మాట్లాడింది. అయితే దీని పట్ల బీజేపీ కూడా స్పందిస్తుంది, కానీ పెద్ద ఎత్తున దాని పట్ల ఏం చేయలేదు ఇంకా. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడేటే కానీ ఇంకా అమలు చేయలేదు, అందుకని మేబీ చేయట్లేదు. అయితే ఇదే పని ఆంధ్రాలో తీసుకుంటే, మనం ఇదే మాట కానీ జగన్ చెప్పుంటే అక్కడ పెద్ద ఎత్తున నిరసన వచ్చేది, ముఖ్యంగా తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి అక్కడ నిరసన వచ్చేది. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడలో కొన్ని చోట్ల జగన్ ప్రభుత్వం రోడ్లని వెడల్పు చేయడం కోసం అక్కడ ఉన్న చిన్న చిన్న గూడుల్ని వాటిని రీప్లేస్ చేసింది, అంటే వాటిని తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టింది, వాటిని ఏం కొట్టేయలేదు, ధ్వంసం చేసేయలేదు కంప్లీట్గా. ఆ విగ్రహాన్ని తీసుకొని ఇంకొక దగ్గర రీప్లేస్ చేశారు. అయినప్పటికీ అక్కడ ఎందుకు తీవ్ర వ్యతిరేకత వస్తుందంటే, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి వేరు. సో అందుకని మనకి జగన్ ఏ పని చేసినా దాన్ని రాజకీయం చేయడం అనేది అక్కడ ప్రతిపక్షాలకు ఉన్న అవసరం కాబట్టి అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేయట్లేదు. అయితే బీజేపీ ప్రధానంగా టెంపుల్స్ విషయంలో ఒక విమర్శ చేస్తుంది కేసీఆర్ గవర్నమెంట్ మీద. అదేంటంటే, తెలంగాణలో టెంపుల్స్ అన్నింటిలో కూడా బిజినెస్ యాక్టివిటీస్గా, కమర్షియల్ సెంటర్స్గా, కమర్షియల్ వెంచర్స్గా కేసీఆర్ మారుస్తున్నాడు అనేది బండి సంజయ్ అనేక సందర్భాల్లో విమర్శించాడు, బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, యాదాద్రిని పెద్ద ఎత్తున కేసీఆర్ డెవలప్ చేస్తున్నాడు, చేశారు కూడా ఆల్రెడీ. ఆ మధ్య కూడా మనకి రెండు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిపించారు, కేజ్రీవాల్ లాంటి వాళ్ళని. అవును సార్, పిలిపించారు యాదాద్రి. బండి సంజయ్ చెప్తుండేది ఏమందంటే, ఇది కమర్షియల్ వెంచరు యాదాద్రి అనేది, ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అంతా ముందుగానే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కొనేయడం, అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం గుడుల పేరుతో, దానివల్ల వాళ్ళ ల్యాండ్స్ అంతా పెరుగుతాయి మనకి, అందులో వాస్తవం ఉంది. అట్లాగే సమతామూర్తి విగ్రహం మనం చూసాం ముచ్చింతల దగ్గర, అది కూడా ఆ మధ్య మనం ఫ్రెండ్స్తో ల్యాండ్స్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఇక్కడ కేసీఆర్ ఇంకా వాళ్ళ ఆయనకు సంబంధించిన బిజినెస్ పీపుల్కి దాదాపు 5 నుంచి 10 వేల ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ వాల్యూ పెంచడాని కోసమే సమతా విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు అనేది లోకల్స్ చెప్పారు, ముఖ్యంగా ల్యాండ్ బ్రోకర్స్ ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారు. అందుకని అక్కడ వేరే వాళ్ళు బయట వాళ్ళు వస్తే కొనడానికి కూడా లేదంట, కొనడానికి ఎవరైనా అమ్మడానికి ట్రై చేసినా, కొనడానికి వీళ్ళు ట్రై చేసినా కూడా దాన్ని ఆపేస్తారు వీళ్ళు వెళ్ళి, వీళ్ళ మనుషులు వెళ్ళి. సో అంటే డెవలప్మెంట్ అనేది ఒక పక్క ప్రజలకు ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్ ఉండాలా, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకి వాళ్ళ బంధువులకి ఉపయోగపడే విధంగా ఉండాలనేది ఇవాళ దేశంలోనే అనేక చోట్ల ఉన్న ప్రశ్న. మనకు అమరావతిలో కూడా అలాంటి విమర్శ వచ్చింది, అమరావతి రాజధాని పేరుతో తెలుగుదేశానికి చెందిన కొంతమంది బినామీ పేర్లతో అక్కడ 1000 ఎకరాలు కొన్నారనేది జగన్ అండ్ టీము చెబుతున్న ప్రధానమైన విమర్శ. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. సో ఒక పక్క టెంపుల్స్ని వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు, ఇంకొక పక్క చిన్న చిన్న టెంపుల్స్ కావచ్చు, మసీదులు కావచ్చు, వాటిని కూలదోస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే ఈ రెండు వేరువేరు అంశాలని నేను అనుకుంటున్నాను. అది ఖండించాల్సిన విషయమే, ఏది వ్యాపార కేంద్రాలుగా మార్చడం అనేది చర్చించాల్సిన విషయమే. ఇది ట్రాఫిక్కి అడ్డంగా ఉన్న రిలీజియస్ స్ట్రక్చర్ని తొలగించడం అనేది సమర్థించాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనే కేటీఆరే ఏం చెప్పాడంటే, ఒక దుమ్ములో ధూళిలో ఉండే టెంపుల్స్ని ప్రజలు కూడా హర్షించరు, దేవుడు కూడా అక్కడ ఉండాలని అనుకోడు అని కేటీఆర్ అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇది మేము తెస్తున్న చట్టం మాత్రం కాదు, గుజరాత్లో ఆల్రెడీ ఇలాంటి చట్టం ఉంది. గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్న చోట హిందూ మతాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట కూడా
అక్కడ కూడా డెవలప్మెంట్లో భాగంగా అడ్డొస్తున్న రిలీజియస్ స్ట్రక్చర్స్ని, ముఖ్యంగా టెంపుల్స్ని గుళ్ళని తొలగిస్తున్నారు బీజేపీ కూడా. అంటే బీజేపీది కూడా ద్వంద్వ నాలుగు ధోరణి అని చెప్పొచ్చు. అక్కడేమో సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేసరికి లేదా ఆంధ్రాలోకి వచ్చేసరికి అదే ముఖ్యమంత్రులు అదే టెంపుల్స్ని తొలగిస్తేమో ఇక్కడ గొడవ చేస్తున్నారు. సో డెవలప్మెంట్లో పార్ట్గా చాలా చోట్ల మనం చూసినప్పుడు కరెక్ట్గా అది రోడ్డు మధ్యలో ఉంటుంది ఆ టెంపుల్, దానివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ ఆగిపోతుంది. ఈ విషయాన్ని లాంగ్ బ్యాక్ 20 ఏళ్ళకు ముందే ఎండమూరి నవల్లో రాశాడు, ఆయన లెక్కలు కూడా వేశాడు. అక్కడ ఆగడం ద్వారా డీజిల్ పెట్రోల్ ఎంత ఖర్చు అవ్వచ్చు రోజుకి ఆయన లెక్కేసి అప్పట్లోనే చెప్పాడు అనమాట. ఇంత ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, అక్కడ వేస్ట్ అవుతుంది ఆ చిన్న టెంపుల్ వల్ల ఇంత వేస్ట్ అవుతుందని ఆయన ఎండమూరి ఒక నవల్లో చెప్పాడు. అలాగా ఇక్కడ వేస్ట్ అవడమే కాకుండా అవసరం మీద పోతుండొచ్చు, హాస్పిటల్కి వెళ్తుండొచ్చు, ఉద్యోగాలకు వెళ్తుండొచ్చు, వాళ్ళకందరికీ కూడా ఆలస్యం అయిపోతుంది ట్రాఫిక్ సమస్యల వల్ల. అందువల్ల కేటీఆర్ తీసుకునే నిర్ణయం కరెక్టే అనేది. సార్, హైదరాబాద్ మహానగరంలో చూసుకుంటే ట్రాఫిక్ అంతరాయం కేవలం గుడులు మస్జిద్ల వల్లనే సార్, ఇంకేమైనా ఇష్యూలు కాదు? అనేక సమస్యల్లో భాగంగా ఇది కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ అంట. అవును సార్, ఇది కూడా ఒక ఇది కాకుండా సార్, ఇది కాకుండా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ రాజకీయ నాయకులు పదే పదే తిరగడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్లు జరుగుతుంది సార్. కాబట్టి రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ నాకు తెలిసి సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో నాకు అంత పరిచయం లేదు కానీ సౌత్ ఇండియాలో నేను చెన్నై చూశాను, బెంగళూరు చూశాను, వీటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ ట్రాఫిక్ ఇస్ ఫార్ బెటర్ దాన్ దోస్ సిటీస్. వాటి అన్నిటికంటే ఇది చాలా బెటర్గా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా కేటీఆర్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి కేటీఆర్ హైదరాబాద్ని డెవలప్ చేస్తున్న పద్ధతి మాత్రం చాలా అప్రిసియేట్ చేయాల్సిన పద్ధతి. ఖచ్చితంగా అతను అన్ని విషయాలని ఇక్కడ పరిగణలో తీసుకొని స్మాల్ స్మాల్ ఫ్లైఓవర్స్ వేస్తున్నాడు. ఇక్కడున్నీ ఫ్లైఓవర్స్ కూడా ఏ సిటీలో కూడా లేవు అనేది ఇంగ్లీష్ పత్రికలు కూడా రాశారు. సో కేటీఆర్ ఖచ్చితంగా అప్రిసియేట్ చేయదగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో. ట్రాఫిక్ ఉందంటే ఏంటంటే ప్రతి ఇంటికి ఇప్పుడు 4-5 వెహికల్స్ వచ్చేసాయి. అవి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి పెరిగిపోయినాయి. ఎస్యూవీలు మనకి సిటీలో చూస్తే అవే డామినెంట్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో కార్ల సెక్టర్లో ఏవి ఎక్కువ అమ్ముడుపోయినాయంటే ఎస్యూవీలే ఎక్కువ అమ్ముడుపోయినాయి. మహీంద్ర ఎక్స్యూవీ, మహీంద్ర అనే కాదు, అనేక కంపెనీల ఎస్యూవీస్ ఓకే, పెద్ద వెహికల్సే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. కాబట్టి ఆ వెహికల్స్ క్రౌడ్ అనేది పెరిగింది బేసిక్గా. ఉప్పల్ నుంచి ఇక్కడ హైటెక్ సిటీ వరకు చూసుకుంటే సార్, చాలా వరకు మెట్రో వల్ల కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది సార్. అంటే మెట్రో పనుల వల్ల కొంత జరిగింది, అంటే ఆ స్టెప్స్ వేయడం కానీ ఆక్యుపేషన్ వల్ల. కానీ మెట్రో వల్ల చాలా ట్రాఫిక్ తగ్గింది అనేది చెప్పాలి. మెట్రో కూడా లేకపోతే వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు.